హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మీరు చూస్తున్నారు టైం పాస్ టీనేజర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పేటిఎంలో కొన్ని టిప్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ పేటిఎంకి వెళ్ళంగానే మనం లాగిన్ అనేది చేయాలి, లేకపోతే క్రియేట్ అకౌంట్ అనేది చేయాలి. మీకు అకౌంట్ లేకపోతే మాత్రం క్రియేట్ న్యూ అకౌంట్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అలాగే మీకు మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో పాస్వర్డ్, అలాగే మెయిల్ ఐడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు క్రియేట్ న్యూ అకౌంట్ అనగానే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయితే లాగిన్ టు పేటిఎం చేయండి. లాగిన్ టు పేటిఎం చేసిన తర్వాత మీరు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టుకున్నారో ఆ నెంబర్, అలాగే మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నేను నా పాస్వర్డ్ను ఇంకా నా రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే నా అకౌంట్తో లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అకౌంట్లోకి లాగిన్ అవ్వగానే మీరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కేవైసీ ఎందుకంటే మీరు పేటిఎం బ్యాంక్స్కి డెబిట్ కార్డ్ కావాలనుకున్న, ఇంకా పేటిఎం షాపింగ్ మాల్లో మీకు ఏమైనా ఆఫర్స్ కావాలనుకున్నా కూడా మీరు కేవైసీ కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ చేయకపోయి ఉంటే మీరు పేటిఎం కస్టమర్కి కాల్ చేయగానే మీకు దగ్గరలో ఉన్న సర్వీస్కి అయితే చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్ని మీ ఇంటికి తెప్పించుకోవాలనుకుంటే ఫస్ట్ మనం బ్యాంక్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. బ్యాంక్లోకి వెళ్ళంగానే ఫ్రెండ్స్ మీకైతే డిజిటల్ డెబిట్ కార్డ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డెబిట్ కార్డే మీకు ఇంటికి రావాలనుకుంటే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ డెబిట్ అండ్ ఏటీఎం కార్డ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ రిక్వెస్ట్ కార్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, రిక్వెస్ట్ కార్డ్ ప్రెస్ చేయగానే మనకైతే ఇక్కడ మీకు అడ్రస్ అవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ప్రొసీడ్ టు పే 125 రూపీస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి బ్యాంక్ కూడా ఫ్రీగానైతే చేయదు, డబ్బులు తీసుకుని చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరైతే ఇక్కడ ప్రొసీడ్ టు పే 125 రూపీస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ప్రెస్ చేసిన తర్వాత మీకైతే అడుగుతుంది ఫ్రెండ్స్ డెలివరీ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ టు పే చేయండి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో పే నౌ వస్తాగానే మీకు మీ అడ్రస్కి అయితే ఏటీఎం కార్డ్ని అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు లిమిట్ ఎక్స్ట్రా పెరగాలనుకున్నా కూడా మీరు పాన్ కార్డ్ అయితే అప్డేట్ చేయాలి, దీంట్లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో దానికోసం ప్రొసీజర్కి వస్తే పేటిఎం బ్యాంక్కి వెళ్ళండి. ఇక్కడ సబ్మిట్ పాన్ టు ఇంక్రీస్ మ్యాక్సిమం లిమిట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేయగానే మీకు పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్, దానిలో మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నేను అది ఎంటర్ చేస్తాను, మీరు దాన్ని బట్టి మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే పాన్ కార్డ్ అయితే అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. పాన్ కార్డ్ వెరిఫైడ్ డీటెయిల్ సక్సెస్ఫుల్ అని ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇలా చేయండి, పాన్ కార్డ్ అప్డేట్ చేయగానే మీకు 50,000 లిమిట్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ పేటిఎం బ్యాంక్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 పాయింట్స్ అయితే కంప్లీట్ అయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి పేటిఎం మాల్ గురించి ఫ్రెండ్స్. పేటిఎం మాల్ ఆఫర్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు కేవైసీ కంప్లీట్ చేశారు కదా ఫ్రెండ్స్. కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో ఫ్రెండ్స్, అది మీ బ్యాంక్లోకి డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కేవైసీ కంప్లీట్ చేయకుండా చేస్తే ఆ డబ్బులు అనేవి షాపింగ్కి మాత్రమే యూజ్ అవుతాయి, మళ్ళీ మీరు దాన్ని బ్యాంక్లోకి మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోలేరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ 3 పాయింట్లు అయితే మీరు గుర్తుపెట్టుకొని మీరు పేటిఎంలో చేయాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్. అమెజాన్ షా ఇప్పుడు పేటిఎం మాల్ గురించి కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ మీరు మీ ఏటీఎం కార్డ్ని ఎక్కడైనా మర్చిపోయారు, లేకపోతే పోగొట్టుకున్నారనుకోండి ఫ్రెండ్స్, దాన్ని బ్లాక్ చేయడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. బ్యాంక్లోకి వెళ్ళండి. బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత కిందకి రాగానే బ్యాంక్ డెబిట్ కార్డ్ అండ్ ఏటీఎం కార్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దానిలో ప్రెస్ చేయండి. ఇక్కడ బ్లాక్ యువర్ కార్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని ప్రెస్ చేయగానే కార్డ్ మాత్రం బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో వేరే వాళ్ళు ఎవరు కూడా యూజ్ చేయలేరు. అలాగే మీకు ఏటీఎం పిన్, ఏటీఎం కార్డ్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చిన పిన్ కాకుండా మీకు నచ్చిన పిన్ పెట్టుకోవాలనుకున్న కూడా ఇక్కడ చేంజ్ ఏటీఎం కార్డ్ పిన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దానిలో వెళ్ళిన తర్వాత మీరు పాత పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కొత్త పిన్ నెంబర్ని ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.